వెల్కమ్ టు ప్రవీణ్ డాక్టర్ సభ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నమో లావా యువా 2 స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ చేస్తున్నా భయ్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోలు చూపించే లింక్స్ ఏవైతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో భయ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు లావా యువా 2 ఏ డబల్ హ్యాన్ అనేసి అయితే ఇక్కడ మీకు అందరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో పర్లేదు, అఫీషియల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నా, కానీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన 2x పర్ఫార్మెన్స్ అని చెప్పి కింద యూనివర్సిటీ T66 ప్రాసెసర్ అయితే చూపించారు. 64 GB స్టోరేజ్ కమింగ్ టు హైలైట్ చూసుకుంటే అదే ఉంది, 3 GB ర్యామ్ ప్లస్ 3 GB వచ్చే 64 GB స్టోరేజ్, రిఫ్లెక్టివ్ స్టాండ్, ప్రీమియం గ్లాస్ బ్యాక్ వస్తుంది అన్నమాట, 13 MP డ్యూయల్ కెమెరా వస్తుంది అండ్ సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది అన్నమాట. బై పర్లేదు, HDR మోడ్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే బై ప్రాసెసర్ గురించి మెన్షన్ చేసారు అన్నమాట, యూనివర్సిటీ T606 ప్రాసెసర్తో పాటు వస్తుంది, క్రియేటివ్ డిస్ప్లే అన్నమాట, కానీ డ్యూ డ్రాప్ డిస్ప్లేతో పాటు వచ్చిందన్నమాట. 90 Hz HD ప్లస్ వస్తుంది అన్నమాట. బై క్లీన్ ఆండ్రాయిడ్ 12 ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అన్నమాట, ఏ యాడ్స్ లేవు, గోల్డ్ వేర్స్ లేకుండా. కమింగ్ టు ప్రైస్ చూసుకుంటే మాత్రమే మన వాళ్ళు మంచి ప్రైస్కి వచ్చారన్నమాట, 6999 రూపాయలు అంటే 7000 అన్నమాట. 3 GB ర్యామ్ 3 GB వచ్చే ర్యామ్, 64 GB స్టోరేజ్ వేరియంట్ అన్నమాట. యూనివర్సిటీ ప్రాసెస్తో పాటు వస్తుంది, బాగుంది, అంతా కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. ఓవరాల్గా లావా వాళ్ళైతే ఇంకొక మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారన్నమాట బడ్జెట్లో. సో భయ్ నెక్స్ట్ చూసుకుంటే భయ్ ఇక్కడ మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అనమాట. భయ్ కలర్స్ చూసుకుంటే మాత్రం భయ్ 3 గ్లాసెస్, గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ అండ్ గ్లాస్ లావెండర్ అన్నమాట. సో ఇది లావెండర్ కలరు అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్లాస్ గ్రీన్ కలర్ అండ్ గ్లాస్ బ్లూ కలర్ అన్నమాట ఇది. సో స్మార్ట్ ఫోన్ అయితే మీకు 3 కలర్స్లో వస్తుంది, నాకైతే లావెండర్ మంచిగా అనిపించింది అన్నమాట భయ్. సో బ్లూ రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూనే ఉంటాం కదా, సో బ్లూ అంత అనిపించలేదు, కానీ లావెండర్ గ్రీన్ కలర్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఒకవేళ ఇట్లా మీరు ఆర్డర్ చేసుకోవడమే లావెండర్ కలర్ని అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయితే నేనైతే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా అన్నమాట భయ్. కాబట్టి స్పెక్స్కి వెళ్ళిపోదాం భయ్. సో అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో డైరెక్ట్ స్క్రీన్కి స్క్రోల్ చేసేస్తాను, వాళ్ళ వెబ్సైట్లో ఉన్న స్పెక్స్ చూపించేస్తాను అండ్ వాళ్ళకి మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను, కానీ ఇక్కడ చూసుకుంటే సైడ్ మోడ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇస్తారన్నమాట 7000కి. అండ్ భయ్ ఇంకా కిందకి స్క్రోల్ చేసి మంచి మంచి ఫీచర్స్ కూడా చూపించారన్నమాట. కాబట్టి ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే మాత్రమే నాకైతే ఒకటే నచ్చింది ఏంటంటే ఇక్కడ 4G సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. హైబ్రిడ్ సిమ్ స్లాట్స్ మీకు 4G సపోర్ట్ ఒకటి వస్తుంది అండ్ వైబ్రేషన్ కాలింగ్ ఉంది, ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్స్ కూడా బాగానే ప్రొవైడ్ చేసాము. అండ్ స్మార్ట్ ఫోన్ ఏమొస్తుందంటే హ్యాండ్సెట్, స్మార్ట్ ఫోన్ వస్తుంది, టచ్ కేబుల్, చార్జర్, సిమ్ ఇంజెక్టర్, పిన్, బ్యాక్ కవర్తో పాటు కూడా బాగానే ప్రొవైడ్ చేస్తారు అనేసి అయితే ఇక్కడ మనకైతే అర్థమవుతుంది. నాకైతే చాలా మంచిగా అనిపించి అన్ని ఫీచర్స్ ఇస్తారు. కమింగ్ టు ప్లాట్ఫామ్ అవన్నీ కూడా చూసుకుంటే పోయి మనకు అది తెలిసింది ఆండ్రాయిడ్ 12తో పాటు వస్తుంది, యూనివర్సిటీ 606 ఆక్టోకోర్ ప్రాసెసర్తో పాటు వస్తుంది భయ్. ఏమైనా చెప్పుకోవాలంటే అండ్ ఇక్కడ ఏంటంటే భయ్ ఒకటి ఏంటంటే 4G LTE ఫీచర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి మీకు ఏ ప్రాబ్లం కూడా ఉండదు అండ్ కనెక్టివిటీ నెట్వర్క్ ఇష్యూస్ కూడా ఎక్కువ మటుకు ఉండకపోవచ్చు అనమాట. 7000 4G సిమ్ వస్తుంది, బిగినింగ్ అయిన స్పెక్స్ అయితే మీకు ఓవర్ ఇయర్ అనమాట. తర్వాత డిస్ప్లేకి వస్తారు అయితే 6.5 inches HD డిస్ప్లే వస్తుంది అనమాట, రెజల్యూషన్ చూస్తే తక్కువ ఉంది, 720x600 రెజల్యూషన్తో పాటు వస్తుంది అనమాట. ఇక్కడ కెమెరాస్ కూడా చూసుకోవచ్చు భయ్. అండ్ పర్లేదు, బాగా అనిపించింది డ్యూ డ్రాప్ డిస్ప్లేతో పాటు కూడా వచ్చి ఇంతకుముందుకు మీరు చూపించారు కదా. అండ్ భయ్ నెక్స్ట్ కెమెరా చూసుకుందాం భయ్. ఇక్కడ ఏవైతే చూపిస్తే డ్యూయల్ కెమెరా సెటప్ అనమాట భయ్ అండ్ మెయిన్ డ్యూ డ్రాప్స్ కెమెరా కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ 5 MP కెమెరా మీకు అంతా తెలిసిందే. అండ్ రికార్డింగ్ చూసుకుంటే మాత్రం భయ్ 1080p వీడియో రికార్డింగ్ వస్తుందన్నమాట. వేరే బ్యూటీ మోడ్స్ అవన్నీ కూడా మీరు మెన్షన్ చేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే భయ్ ఆబ్వియస్గా 3 GB ర్యామ్, 3 GB వర్చువల్ ర్యామ్, 64 GB స్టోరేజ్, ఎక్స్పాండబుల్ 512 GB దాకా మైక్రోజిగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నమాట. వెయిట్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది, అదేందో కానీ నాకు అనిపించింది 202 grams, 8.7 థిక్నెస్. వెయిట్ ఎట్లా ఎందుకు ఎట్లా వచ్చింది బ్యాటరీ అనమాట భయ్, 5000 mAh బ్యాటరీ, 10 W ఛార్జర్ వస్తుంది. సో ఛార్జింగ్ అయితే టైం పడుతుంది భయ్, మీరు వెయిట్ చేయాల్సిన ఏంటంటే 10 W ఛార్జర్ బాక్స్ లోపలనే ఇస్తారు. అండ్ అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి, టైప్ సి కనెక్టివిటీ ఉంది, బ్లూటూత్ వర్జన్ 5.0తో పాటు కూడా వస్తుంది అన్నమాట భయ్. ఐ థింక్ వైఫై సింగిల్ బ్యాండ్ వైఫై ఉన్నట్టుంది, ఇక్కడ మెన్షన్ అయితే ఏం చేయలేరు. మేబీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అయితే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అండ్ ఇక్కడ వేరే ఎక్స్ట్రాలో చూసుకుంటే మాత్రమే యాక్సిలెరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సర్, అంబియంట్ లైట్ సెన్సర్ వస్తుంది, సైడ్ మిర్రర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్లాక్ అండ్ స్మార్ట్ ఫోన్ మీద 1 ఇయర్ వారంటీ అండ్ యాక్సెస్ మీద 1 ఇయర్ వారంటీ కూడా వస్తుంది అనమాట భయ్. సో ఓవరాల్గా లావా యువా 2 ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అయితే కనిపిస్తుంది అనమాట. నాకైతే పర్లేదు, ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే కనిపిస్తుంది ఈ ప్రైస్ కేటగిరీకి అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ లేవంటే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ గెలాక్సీ M04, లావా యువా
టూ ప్రో ఉంది, అండ్ షామి రెడ్మీ 12 పోకో C55 స్మార్ట్ ఫోన్స్ ఒక మంచి ఆల్టర్నేటివ్స్ అనమాట. నా ఒపీనియన్లో అవి ఇది ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ లాగా అయితే అనిపిస్తుంది. ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోండి, పర్చేస్ అయితే చేసుకోవచ్చు. 7000 అయితే మంచి ప్రైస్తో పాటు అయితే వస్తుంది అనమాట. ఇంకేమైనా ఆఫర్స్ ఏమైనా అప్లై చేసుకుంటే ఇంకా తక్కువ కూడా రావాల్సిన విషయం అయితే నా ఒపీనియన్ అనమాట. మీరు ఏమనుకో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది నా ఒపీనియన్ స్పెక్స్ రివ్యూ అనమాట. మీరేమనుకుంటూ మీ ఒపీనియన్ ఏందని అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కర్దాకా జ్యోతిష్ రావు, వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకైతే ఇంత, నెక్స్ట్ వేళ కలుసుకుందాం.